గాలోడు మాలు లేదు అయి కొట్టరా డీజే అయి వచ్చాడు గాలోడు కొట్టరా డీజే అయి వచ్చాడు మాసోడు ఏంది బ్రో అసలు సినిమా మాలు లేదు నేను అనుకున్న కామెడీ చేస్తాడు కదా సుధీర్ అంత సీన్ లేదులే అనుకొని 200 పెట్టి టికెట్ కొనుకున్నా బ్రో 200 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను నాకు న్యాయం జరుగుతా లేదని ఆలోచనతో పోయినా సూపర్ ఎక్సలెంట్ గాలోడు అంటున్నారు ఫస్ట్ హాఫ్ అంతా గాలోడనా సెకండ్ హాఫ్ వర్తికి చాలా మేలోడు అనమాట చాలా ట్విస్ట్ల పైన ఉందన్నమాట మూవీ డాన్స్ పరంగా కానీ కామెడీ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది మన పక్క విలేజ్ లో ఎలా ఉంటాడో గాలోడు అదే గాలోడిని దీంట్లో చూపించాడు అనమాట అన్నది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్ అనమాట అన్న సుధీర్ అన్న ఒక డైలాగ్ చెప్పాడు అప్పు సంపద కాదు వాపు బల్బు కాదు రేపు మగతనం కాదు మగతనం రేపు గురించి కూడా చెప్పాడు అనమాట చాలా బాగుంది హీరోయిన్ వచ్చి కోటీశ్వరుడు కూతుడు మన లాంటి గాలోల్ని లో క్లాస్ వాళ్ళని వాళ్ళ ఫాదర్స్ ఒప్పుకోరు అనమాట దీంట్లో ఎలా ఒప్పించాడు అనేది మెయిన్ ట్విస్ట్ అనమాట ట్విస్ట్లు పైన ట్విస్ట్లు పెట్టాడన్న సినిమా ఒకటి చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా సుధీర్ అన్న జబర్దస్త్ అనేసి సినిమాలు చేస్తే మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటాను అన్న సినిమా అయితే క్యాక్ అన్న అసలుకి దస్తగిరి కామెడీ కానీ పైక్ ఫోర్ ఇస్తానన్న చాలా అద్భుతంగా ఉంది హీరోయిన్ అసలుకి మామూలుగా లేదన్న సన్నీ లియోన్ మించిన రొమాన్స్ ఉంది అసలుకి అతడికి అందం కలరింగ్ అసలుకి వేరే లెవెల్లో ఉంది గాలోడు చాలా బాగుందని సినిమా నాకు అసలు సుధీర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా సో నేను ఇప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి చాలా బాగుంది సుధీరేనా మనం చూసి వచ్చిన సినిమా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా కష్టపడ్డాడు కూడా సినిమాకి డ్యాన్స్లో కానీ లేదంటే ఆయన చేసిన ఫైట్స్లో కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా అంటే మెయిన్ ఏంటంటే బయట నేను కూడా విన్నాను జబర్దస్త్ కామెడీ జోకులు ఉంటాయి లేదంటే శ్రీదేవి రామక ఇయే ఈ షోల్లో కామెడీ సినిమాలో పెడతారు అదే హీరోయిజం అనుకుంటారంట కానీ ఎక్కడ జబర్దస్త్ టచ్ అవ్వలేదు ఎక్కడ స్టోరీ బేస్ మీద కానీ కామెడీ వెళ్ళిపోతుంటుంది బట్ అంతా యాక్షన్ డ్యాన్స్ అన్న మెయిన్ సినిమాలో కూడా 4 సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే సాంగ్స్ కానీ చాలా బాగా ఇచ్చారు అందులో మళ్ళీ సుధీర్ డ్యాన్స్ చాలా మొత్తం అన్ని పాటలకి చాలా బాగా డ్యాన్స్ ఎక్కడ బోర్ కొట్టదు అలా సుధీర్ని చూస్తున్నట్టు అయితే ఉండదన్న సినిమా అయితే చాలా చాలా బాగుంది సో కింద నుంచి వచ్చాడు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి సినిమా బాగోపోతే అనుకో సినిమా బాగుంది సో బాగున్నదని మనం నెగిటివ్ చేయకూడదు సినిమా బాగుంది అతను చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి సో ఈ రోజు ముద్ర ఎంచుకున్నట్టన్న ఒక నాని ఒక రవితేజ లాంటి వాడు ఇంకొకటి వచ్చాడన్న నిజంగా కామెడీ సీన్స్లో కానీ చేసిన యాక్షన్ సీన్లు కామెడీ కానీ హైలైట్ డ్యాన్స్ ఫైట్లు అన్న మెయిన్ రెండు డ్యాన్స్ అయితే చాలా బాగా వేయడు అసలు ఎక్స్పెక్ట్ చేయదు డ్యాన్స్ ఈ విధంగా ఉంటుందని అంటే చిన్న చిన్న స్టెప్పులు కాకుండా కొంచెం మనం ఫీల్ అయ్యే స్టెప్పులు లాంటివి కూడా డ్యాన్స్ చాలా బాగుంది వెనకాల రిచ్నెస్ కానీ సినిమాలో రిచ్నెస్ కానీ చాలా చాలా బాగుంది అన్న సినిమా అయితే ఇవాళ మీరు అందంగా వచ్చి బోర్ కొట్టకుండా చూసే సినిమా గాలోడు సికింద్రాబాద్ జిందాబాద్ సూపర్ సుధీర్ అన్న కెరీర్లో మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది సినిమాలో యాక్టింగ్ పరంగా చిచ్చాడు ఒక మెట్ట ఎక్కాడు సుధీర్ అన్న పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమాలో ఒక మెట్టే కదా ఎక్కడ జరిగింది సినిమా సూపర్గా ఉందన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు టాలెంట్ ఎవడు సొత్తు కాదు అనేది ఒక విధానంలో సుధీర్ అన్న టాలెంట్ ఈ సినిమాలో జీవించాడు అప్పట్లో సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా తీయడం జరిగింది అది మనల్ని ఎంతగా ఆకట్టుకోలేకపోయినా గాలోడు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఒక మంచి లవ్ ట్రాక్ నడిచింది సినిమాలో ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా 4 సాంగ్స్ ఉన్నాయి 4 సాంగ్స్కి డ్యాన్స్ అయితే ఎరగొట్టాడు ఒక మెలడీ సాంగ్ ఉంది అది ఎక్సలెంట్గా ఉంది నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను మా ఎన్టీఆర్ బేస్ చేసుకుని డ్యాన్స్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ లెవెల్లో ఇందులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇందులో బాగోలేదు అనేది ఏమీ లేదు ప్రతిదీ బాగుంది చాలా అద్భుతంగా నా రేటింగ్ చూసి కూడా కష్టం తిరిగి సినిమా అయితే సూపర్ హిట్ మూవీ ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంది తిరుపతిలో ఉంటాడు వెంకన్న ఈ సినిమాలో ఉన్నాడు సుధీర్ అన్న సుధీర్ అన్న ఇరగొట్టి సినిమా ఇరగొట్టేసిన ఎక్కడ తగ్గలే డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఒక మాస్ లుక్లో తీసుకొచ్చారు ఏ ఏ టైంకి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా తీశారు ఎక్కడ మిస్ అవ్వలేదు మరి బోల్నేకా జో బోల్ రావు మీరు బోత్ పసంద్ ఆగాయి తుమ్లోకి పోయి దిగులో ఉస్కే బాద్ మే ఇలా కదా మఫలే ఓ జాగా దే మైతో దిగలియా కాటవల్లి కాండో జలగండ్రియో దట్స్ ఇట్ కనీసం ఇంత పెట్టారు కానీ ఒక లిప్ కిస్ అవి అని పెడితే కనీసం ఎంటర్టైన్మెంట్ అని ఉంటుండే కదా అన్న లా ఎందుకు లాగదన్న ఒక మాస్ లుక్లో కనిపించింది కాబట్టి ఖచ్చితంగా లాగుతుంది ఆ మాత్రం గుచ్చుకుపోతుంది కదా పడవ ఏమంటారు ఒక ఎడార్లో వదిలేసిన తర్వాత ఆల్మోస్ట్ నడవాల్సి వస్తుంది ఎందుకంటే గుంజాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఈ సినిమా గుంజేస్తారులే ఏం తగ్గదు ఇక అయ్యో అది కమిడియన్ వాళ్ళు చెప్పినారు కాబట్టి జాయిన్ అయ్యాడు ఈ సినిమా అయితే హైలైట్ అన్న యాక్షన్ ఫిల్మ్ తీస్తేనే బాగుంది హైలైట్గా సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా కామెడీ చాలా బాగుంది మొత్తానికి హైలైట్ మూవీ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ అయితే సాంగ్స్ కానీ రొమాన్స్ కానీ హైలైట్గా ఉంది మూవీలు ఈ సినిమా